पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यसे ॐश्च पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ नारायण नामधेय सत्यधर्मपालकाय मुक्तिमार्गदर्शकाय धियर्मङ्गलम् उद्भवपुण्डधारणाय पद्मनेत्रशोभिताय परमनिष्ठशेखराय पुण्यमङ्गलम् प्रबन्धपारायणाय दिव्यपात्रधारणाय परामकोटिसुपदाय शुभदमङ्गलम् ज्ञानबोधदायकाय रामनामकीर्तनाय रामकार्यसाधकाय दिव्यमङ्गलम् बाधकाय भवतामणिकीर्तिदाय जयर्मङ्गलम् गोरक्षकपालकाय सर्वप्राणिसेवकाय विश्वशान्तिकारकाय दिव्यमङ्गधारणाय सर्वशास्त्रपारकाय वानुकोटिसमुत्तमाय जीवन्मङ्गलम् श्रीवैष्णवशेखराय समस्तमङ्गलविकास नारायण नामदेव सत्यधर्मपालकाय मुक्तिमार्गदर्शकाय जियरुमङ्गलम् चिन्न जियरुमङ्गलम् जय श्रीमन्नारायण పాత్ర
వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రస్తుతం మనం ఐలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఈరోజు పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ అంకాపూర్ వృద్ధాశ్రమం ఆధ్వర్యంలో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం మనం కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ అనేది మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నారు. అదేవిధంగా శ్రీ త్రిదండి సీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి మంగళ శాసనములతో వికాస తరంగిణి జంట నగరాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య వికాస స్త్రీల ఉచిత ఆరోగ్య అవగాహన చికిత్స శిబిరాన్ని కూడా ఇక్కడ నిర్వహించుకోబోతా ఉన్నారు. మొత్తం మీద నిజామాబాద్ నుంచి మనోరమ హాస్పిటల్స్ వారి తరఫున డాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఉచితంగా ఏదైతే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించుకునేందుకు ఇక్కడికి ఐలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. కొరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించుకోబోతా ఉన్నారో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏ విధంగా జరగబోతా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు పూజారి అరుణ, మెట్పల్లి ఎక్స్సీ డెప్యూటీసీ మెంబర్, బీజేపీ, ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, స్టేట్ ఎగ్జిక్యూటివ్. అయితే ఈ కార్యక్రమంలో ఇది ఒక మంచి కార్యక్రమం పేద ప్రజలకి, పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పి మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి, ముఖ్యంగా మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, ముఖ్యంగా వాతావరణం అనేది పల్లె వాతావరణంలో ఇది తెలియదు కాబట్టి ఈ యొక్క క్యాంప్ అనేది సదానందరెడ్డి గారు, ఆయన తను కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మోడీ గారు ఇస్తున్నటువంటి 5 కోట్ల ఇన్సూరెన్స్ పబ్లిక్కి ఉపయోగపడుతుంది. అంటే ఆరోగ్య మిత్ర, ఆరోగ్యశ్రీ, దాంట్లో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ఆయన 5 కోట్లు ఇస్తున్నారు. అలాగే పేద పబ్లిక్కి కూడా చాలా ఆదుకుంటున్నారు. ఇది ఒక జెనరిక్ ఔషధ మెడికల్ కూడా ముందుకొచ్చింది, అది మోడీ గారే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అది ఒక జెనరిక్ ఔషధం అనేది పెద్దగా ఇది అడ్వర్టైజ్మెంట్ లేక పబ్లిక్ కొనలేకపోతున్నారు. దాంట్లో చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్ వస్తుంది, అది వినియోగించుకోవాలి పబ్లిక్, పేద పబ్లిక్. జనరిక్ ఔషధం అనేది అది కూడా మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ద్వారానే అది విడుదల చేశారు. ఇంకెన్నో రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వమే. ఇంకా చాలా మట్టుకు కూడా ఈ యొక్క స్కీమ్స్ అమలు పరుచుకోవాలని, ఈ యొక్క ప్రతి గ్రామంలో ఇది ఒక విధంగా పేద పబ్లిక్కి అన్ని రకాల ట్రీట్మెంట్ ఇది ఒక వినియోగించుకోవాలని పేద ప్రజలను నేను కోరుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ పృథ్వీరాజ్, నేను 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఈరోజు జరిగే హెల్త్ క్యాంప్ అంతా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంచి సీనియర్ డాక్టర్స్, లేడీ స్పెషలిస్ట్, ముఖ్యంగా మమ్మోగ్రామ్, ఈ మహిళలకు వచ్చే క్యాన్సర్ గురించి అవగాహన ఇంతవరకు ఏ క్యాంపులో అది జరగలేదు. కానీ వీళ్ళు ఈ పొద్దుటూరు సదానంది ట్రస్ట్ అనేది వాళ్ళు దాన్ని స్పాన్సర్ చేయడం చాలా సంతోషము. మా దగ్గర చాలా మోటివ్నెస్ వచ్చింది, చాలా వచ్చారు. తర్వాత నాకు బుద్ధి తెలిసిన నుంచి నేను బీజేపీ కార్యకర్తను. తర్వాత నేను 67, 68, 69 సంవత్సరం నుంచి ఆర్ఎస్ఎస్ శిక్షకుగా ఉన్నా. ఈరోజు చాలా మంచి రోజు. తర్వాత ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ సెంటర్లో కానీ ఈ చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇటువంటి క్యాంపుల ద్వారా ఇంకా కొద్దిగా చాలా అందరి వద్దకు తీసుకెళ్ళడం జరిగినందుకు చాలా సంతోషం. ఈరోజు పొద్దుటూరి సదానందరెడ్డి గారు పేదలకు మంచి వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క మెగా ఉచిత క్యాంప్ పెట్టడం చాలా అభినందనీయం. ఎందుకంటే పేదవారు కొన్ని టెస్టులు చేయించుకోవాలంటే ఒక్కొక్క టెస్టుకు 10,000 నుంచి 15,000 దాకా ఖర్చు అవుతుంది. అలాంటి టెస్టుల్ని ఈరోజు మన దగ్గరికి తీసుకొచ్చి డాక్టర్లందరినీ, మంచి మంచి పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి
మన ఎక్కడైతే అంటే రూరల్ ట్రైబల్ ఏరియా గ్రామాలలో అంటే ఎవరైతే దవాఖానలకు ఖర్చు పెట్టుకోలేరో వారి ఏరియాకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా 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 మంచి విషయం. ఆయన ఇదే కాకుండా ఒక వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నాడు. నిజంగా దానికి కృతజ్ఞత తెలుపుతున్నాం మేము. ఎందుకంటే ఈరోజు కొడుకులు కూతుళ్ళు ముసలి వాళ్ళని తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. రోడ్డు పైన వాడి అడుక్కోవడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే వైద్యం చేయించలేకపోవడం, చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి అంటే వృద్ధాశ్రమం నడిపించడం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ సొంత తల్లిదండ్రులనే చూసుకోరెవరు. అలాంటిది ఈ అందరు ఎవరైనా సరే అనాథలు ఎవరున్నా సరే నా దగ్గరికి తీసుకురండి, నా అనాథాశ్రమంలో వేయండి అని చెప్పేసి ఆ యొక్క గొప్ప సంకల్పానికి నిజంగా మంత్రముగ్ధం అయిపోతున్నాం. ఈరోజు ఈ యొక్క ఈ హెల్త్ క్యాంప్ ద్వారా చాలామంది పేద ప్రజలకు ఉచిత మందులు, ఉచిత చెకప్, బ్లడ్ చెకప్ కానీ యూరిన్ చెకప్ కానీ చాలా రకాల ఈసీజీ, హార్ట్ చెకప్ ఇవన్నీ కూడా ఫ్రీగా చేయడం చాలా అభినందించాల్సిన విషయం. కాబట్టి ఈ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా సానంద్ రెడ్డి గారు చాలా ఇంకా మున్ముందు చేపట్టి ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ ముగిస్తున్నా. ప్రొద్దుటూరి సదానంద రెడ్డి గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఐలాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు. గ్రామ ప్రజలు కూడా అనేక మంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనేక మంది పార్టిసిపేట్ చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూడా అనేక మంది ప్రజలు వస్తున్నారు. దాదాపుగా ఒక 2000 మంది వరకు కూడా దీనికి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1000 మంది వరకు చూడడం జరిగింది. చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. వారికి మా గ్రామం తరపున, మా ఆర్ఎంపీ సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు. కొని దీన్ని ఎందుకంటే పరీక్షలు చేయించుకుంటున్నారు. వాస్తవంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో ఆయుష్మాన్ భవ అనే పథకాన్ని వాళ్ళు చేపడుతున్నారు. భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు ఉండడానికి కొరకు 5 లక్షల రూపాయల ఖర్చు అయ్యి వారికి ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితమైన సౌకర్యాలని వారు కల్పిస్తున్నారు. అట్లాగే ఏదైతే ఈ దీంట్లో ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లు వచ్చి ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. క్యాన్సర్కి సంబంధించిన గ్రామాల్లో అసలు క్యాన్సర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా పెద్ద పెద్ద హాస్పిటల్ పోని పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇక్కడే రోగ నిర్ధారణ చేసి వాళ్ళకి నిజంగా కూడా క్యాన్సర్ ఉన్నట్టుంటే వాళ్ళను హైదరాబాద్ కానీ నిజామాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ ఆసుపత్రిలో వాళ్ళు చికిత్స ఇచ్చే ప్రయత్నం ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చే ప్రయత్నం 100% చేస్తున్నారు. అట్లాగే మెడికల్ క్యాంపులోకి వచ్చిన ప్రతి ఏదైతే పేషెంట్ కూడా తప్పకుండా వీళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకుంటున్నారు. నిజంగా వారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సదానంద రెడ్డి గారు నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాల్లో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ కూడా ఒక విశేషమైన ప్రత్యేకత ప్రజల్లో కనిపిస్తుంది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. 15 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో కూడా డైరియా ఏర్పడి సందర్భంలో కూడా ఈ ప్రాంతంలో నుండి ముఖ్యమైన డాక్టర్ అందరూ ఇదే స్థలంలో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఉచితంగా మందులు జరిగింది. అదేవిధంగా ఈ వేసవిలో కూడా మన యొక్క బీజేపీ రాష్ట్ర కార్యసభ్యులు పొద్దుటూరి సదానంద రెడ్డి గారు వారి యొక్క నేతృత్వం లోపల ఈ మెడికల్ క్యాంపు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ప్రాంత ప్రజలకు ఈ మెడికల్గా ఈ అతి పేదలు ఉన్న ప్రాంతం లోపల వీరు చేపట్టే కార్యక్రమాన్ని అభినందిస్తూ మన యొక్క దేశం లోపల ఆయుష్మాన్ భారత్ పేరు మీద మోడీ ప్రభుత్వము ప్రవేశపెట్టిన పథకము 15 తారీఖు ప్రారంభమవుతుంది. అందులో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది ప్రజలకు మరియు 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం జరిగే ఆ పథకం లోపల మన బీజేపీ పక్షాన చాలామందిని చేర్పిస్తూ ఆ పథకంలో భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు నాగునూరు గంగాధర్, గ్రామం ఐలాపూర్. ఈరోజు శ్రీ పొద్దుటూరి సదానంద రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ మెగా క్యాంపు జరపడము ఐలాపూర్ గ్రామస్తుల అదృష్టంగా భావిస్తూ మునుముందు కూడా ఈ పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని ఇటువంటి క్యాంపులకు నిర్వహించి పేదలకు సేవలు అందించాలని
వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతా అభిమానాలు తెలుపుతూ ముగించుకుంటాం. నీ పేరు ఏం? పేరు గడ్డ మన్మక్క. ఏ ఊరు మీది? ఐలాపూర్. ఎట్లా ఉంది ఇక్కడ క్యాంప్? మంచిగున్నది, మంచిగున్నది. మా పేరు పద్మ. ఏ ఊరు మీది? ఐలాపూర్. ఎలా ఉంది ఇక్కడ మీ గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి? బాగుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి క్యాంపులు? లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం కదా ఇక్కడ క్యాంప్ కూడా వాడు, చాలా బాగుంది. ఇంతకుముందు ఏమైనా క్యాంపులు వచ్చాయా? రాలేవు, ఇదే ఫస్ట్. మీ పేరు ఏంటమ్మా? భాగ్యలక్ష్మి. ఎక్కడ నుంచి వచ్చారు? ఐలాపూర్ గ్రామం. ఐలాపూర్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఉంటది కదా, చాలా బాగుంది. మంచి అన్ని టెస్టులు చేసి మందులు ఇచ్చిళ్ళు కళ్ళకు కోగిన అన్నిటికీ. ఈరోజు వృద్ధాశ్రమం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి మా సదానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినట్టు ఇట్లాంటి ఉచిత మెగా హెల్త్ క్యాంపుకు చాలా రెస్పాన్స్గా ఉంది. మరియు అదేవిధంగా అన్ని సంబంధించిన డాక్టర్లు రావడం, మా ఐలాపూర్లో ఈ క్యాంపు నిర్వహించడం ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు అలాగే ఉచిత మా మందుల పంపిణీ, మరియు బెస్ట్ క్యాన్సర్ గురించి డాక్టర్లు అవగాహన, మరియు అలాగే ప్రజల యొక్క రెస్పాన్స్ బాగుంది. అందులో మా ఐలాపూర్ నిర్వహించడం మాకు ఐలాపూర్ గ్రామానికి ఇది చాలా సంతోషకరమైన విషయమని. Thank you.
బయటిక ఐలాపూర్ గ్రామంలోని ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొద్దుటూరి సదానంద రెడ్డి గారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నారు కదా, ఇక దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సదానంద రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఇక్కడ క్యాంప్ ఏ విధంగా? మా దృష్టిలో ఇక్కడ క్యాంపు సక్సెస్ఫుల్గానే ఉన్నది. చాలా రోజుల తర్వాత, చాలా క్యాంపుల తర్వాత ఒక మంచి ప్లేస్ ఉన్న హై స్కూల్ దొరికింది మాకు. కనుక పబ్లిక్ అంతా స్కాటర్డ్ అయి రష్ ఉన్నట్టు కనపడకుండా చక్కగా అవుతున్నది. మా దృష్టిలో హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ ముఖ్యం ప్రజలకు. గవర్నమెంట్ ఫార్చునేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇస్తున్నది కనుక మేము ఎక్కువ భాగము క్యాన్సర్ పేషెంట్స్ అందరినీ ఒక్కసారి క్యాన్సర్ డిటెక్ట్ కానీ అయితే వాళ్ళని ఆరోగ్యశ్రీలో పెడుతున్నాము. దాంతో వాళ్ళు 5 లక్షల వరకు ఖర్చు కూడా గవర్నమెంటే భరిస్తుంది కనుక సంతోషంగా తన డబ్బును తమ బీమార్ని క్యూర్ చేసుకునొచ్చు. మరి బీడి ఫ్యాక్టరీల వాసన అది ఇవాళ రేపట్ట క్యాన్సర్ అనేది ఒకటి జబ్బు కొత్తగా వచ్చింది. అది సిటీకి పోయి చేయించుకున్నారంటే 10,000 అయినా ఖర్చు అవుతుంది. ఇక్కడ మేము దాన్ని ఫ్రీగా చేస్తున్నాము, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. షార్ట్కు బాబా నీకు ఈ జబ్బు ఉన్నది నువ్వు చూపించుకొని వాళ్ళు దాన్ని చేస్తున్నారు. వాళ్ళు మా దగ్గరికే వచ్చి ఆరోగ్యశ్రీలో పెట్టాలంటే మా డాక్టర్ అమ్మ తనే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళను ఆరోగ్యశ్రీలో పెడుతున్నది. ఓకే సార్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి కూడా డాక్టర్స్ వస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి క్యాన్సర్ నిర్ధారణ కొరకు డాక్టర్స్ని మీరు పిలిపించి ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడతా ఉన్నారు, మరి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంది ఇంత మంచి క్యాంప్ సక్సెస్ అయినందుకు? మేము దీన్ని పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాము. 4 మాకు తోచిన విధంగా సహాయం చేసుడు అనేది ఎంతో గొప్ప విషయము. అది మేము చేస్తున్నాము, నిస్వార్థంగా చేస్తున్నాము. ఎవరన్నా దాన్ని తప్పర్థం తీసుకుంటే మేము చేయగలిగింది ఏం లేదు. కానీ మా మట్టుకు మేము నిస్వార్థంగా హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఓకే సార్, మరి ఇలాంటి క్యాంపులు ఇంకా ఎక్కడెక్కడ జరగబోతూ ఉన్నాయి? సాధారణంగా మండల హెడ్ క్వార్టర్లు పెట్టాలని ఇప్పుడు ఎల్లూళ్ళలో పెట్టాలని ఒకటి అనుకుంటున్నాము, తర్వాత రాయకల్లో పెట్టాలని, ఇంకా ఏదన్నా ఇక్కడి లోకల్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు చూపెట్టినట్టు ఎక్కడ పెట్టమంటే వీలైనంత మటుకు అక్కడ పెడతాం. అదేవిధంగా ప్రతి క్యాంప్లో అంటే గతంలో చూసుకుంటే ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో కానివ్వండి, ఇలా ప్రతి క్యాంపులో ఇక్కడున్న కార్యకర్తలు అదేవిధంగా చాలామంది మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వారందరికీ మీరు ఇచ్చే సందేశం? వాళ్ళు మేము ఏది అడిగినా హృదయపూర్వకంగా యాష్టపడకుండా మాకు సహాయం చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయము. స్వతహాగా పబ్లిక్ బాగా డిసిప్లైన్డ్ పీపుల్, ఎక్కడ ఇంత అల్లరి ఉండదు. ఒకరి మీద ఒకరు పడడము పోట్లాడడం అనేది విననే ఇంటలేము ఇక్కడ మెట్పల్లి తాలూకాలో. అది ఎంతో గొప్ప విషయము, డిసిప్లైన్డ్ విషయము. ఇక ముందు కూడా వాళ్ళు అట్లనే ఉండాలని, ఇక ముందు కూడా వాళ్ళు మాకు వీలైనంత మటుకు బీజేపీకి సహాయం చేయాలని మా కోరిక. రైట్ సార్, అదేవిధంగా ఇంత వేసవి కాలంలో అనేక క్యాంపులతో ముందుకు వెళ్తూ ఉన్నారు కదా, మరి క్యాంపుల్లో పాల్గొనే వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? క్యాంపులో పాల్గొని ప్రతి డాక్టర్ దగ్గరికి పోయి జబ్బులు చూయించుకొని వీలైనంత మట్టుకు మందులు రాయించుకొని మంచి చేసుకుంటే మంచిది. సరే, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో మీరు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు, దానికోసము ఆరోగ్య వికాస తరంగిణి నుంచి జంట నగరాల సమన్వయ కమిటీ తరఫున కూడా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించారు కదా, మరి ఇక్కడ ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతున్నట్టుగా ఏమైనా పరీక్షల్లో నిర్ధారణ అయిందా? చిన్న జిఆర్ స్వామి దీవెన ప్రకారము తాను ఏ క్యాంపుకైనా మేము రిక్వెస్ట్ చేయగానే 10 స్టాఫ్, 2 డాక్టర్లు, ఆ మిషనరీ కన్సర్న్ మిషనరీ ఫర్ క్యాన్సర్ డిటెక్షన్ పంపుతున్నారు. ఇవాళ వాళ్ళు వచ్చిన ప్రకారం ఇప్పటివరకు 10 పేషెంట్స్ డిటెక్ట్ అయినరు, ఇంకో 5-6 కావచ్చు సాయంత్రం వరకు. మొత్తం మళ్ళా దాన్ని మా మనోరమ అమ్మగారు డాక్టర్ గారు తను ఆరోగ్యశ్రీలో బుక్ చేసుట్లా పబ్లిక్ ఎంతో మేలవుతున్నది, సేవ చేసినట్టు అవుతుంది. అది మాకు పేరు వస్తున్నది కానీ న్యాయంగా వారిది, మనోరమ గారిదే, మంచితనం అది. అది పబ్లిక్ కూడా 5 లక్షల వరకు మొత్తం ఖర్చులు పెట్టుకొని బీమాన్ని దాన్ని డాక్టర్ ఒపీనియన్స్ దొరుకుతాయి కనుక వారికి అది మంచిది.
నా ప్రకారము నేను నా రిక్వెస్ట్ ఫర్ పబ్లిక్ తప్పనిసరిగా మనోరమ దగ్గరకు పోయి చూపించుకొని దాన్ని ఆరోగ్యశ్రీలో బుక్ చేసుకున్నారని నా కోరిక, మా రిక్వెస్ట్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, జగిత్యాల జిల్లా కొరుట్ల మండల ఐలాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ క్యాంపులో కానివ్వండి, అన్ని క్యాంపుల్లో ఎవరైతే క్యాన్సర్ నిర్ధారణ జరిగిందో వారందరూ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిజామాబాద్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వారు చికిత్స పొందవచ్చని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పొద్దుటూరి సదానందరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని క్యాంపులు ఇంకా తొందరలోనే రాబోతున్నాయంటూ వారు చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ క్యాంప్ అయితే సక్సెస్ అని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ అవినాష్తో ఫనీ విశ్వ డిజిటల్ న్యూస్ నిజామాబాద్.